ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ బీరువాపై అద్దం ఉండవచ్చా. సో చాలామంది బీరువాకి సంబంధించిన వీడియో తీసినప్పుడు దాంట్లో డౌట్స్ కామెంట్స్ రూపంలో మాకు అందజేశారు. అంటే చాలామంది అడిగారు, సార్ బీరువా మా ఇంట్లో మేము నైరుతిలో పెట్టాం, సరే నైరుతి కాకుండా దక్షిణంలో పెట్టాం, లేదంటే పడమరలో పెట్టాం. మీరు కొన్ని వీడియోస్లో మరి అద్దం అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలన్నారు, మరి మేము బీరువా అక్కడ పెట్టినప్పుడు మరి ఎట్లా పాసిబిలిటీ సార్ అనేది చాలామంది యొక్క ప్రశ్న. సో దీనికి సంబంధించిన సమాధానం ఏంటి అనేది ఒకసారి వినండి. ఇదిగోండి, ఇది తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. ఏ ఫేసింగ్ అనేది నేను ఇక్కడ చెప్పట్లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ కోసం ఒక 2 రూమ్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది దక్షిణం కాబట్టి ఇటువైపు కనుక మీరు బీరువాని పెట్టారు అనుకుందాం, దీని మీద ఒక చిన్న అద్దాన్ని ఏర్పాటు చేశారు. సో జనరల్గా మనం దక్షిణం వైపుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అద్దాన్ని ఏర్పాటు చేయము. సో అద్దాన్ని ఏర్పాటు చేయనప్పుడు మరి మా బీరువాకి అంటే ప్లేస్ అనేది ఇక్కడనే ఉంది, ఇంకెక్కడ కూడా మాకు ప్లేస్ లేదు. సో మేము ఏం చేయాలి అనే కండిషన్స్ మాట్లాడినప్పుడు సాధ్యమైనంత వరకు వీటిని పడమర వైపు షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మేము పడమర వైపు అసలు చేయలేము, ఇటు చేయలేము, అంటే రెండిట్లో కార్నర్స్ మాత్రం ఎట్టి పరిస్థితిలో పెట్ట, నైరుతిలో పెట్టచ్చు. నైరుతి అంటే మెయిన్ ఇదొక్కటి కాదు, ఇదంతా నైరుతి బెడ్రూమ్. ఇందులో ఈ మూల వదిలేసేసి మీరు ఇటైనా ఇటైనా ఎటైనా పెట్టుకోండి. అయితే ఇక్కడ పెట్టడము ఇక్కడ పెట్టడంలో ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ తీసుకోవచ్చు మనం. టోటల్ అన్నిటికంటే బెస్ట్ అంటే అసలు బీరువా పెట్టాలంటే ఇక్కడ పెట్టాలి, అంటే ఉత్తరంలో పెట్టాలి. సో మనకు ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, 3 ఉన్నాయి ప్రయారిటీస్. అందులో ఫస్ట్ ప్రయారిటీ మనకు 100% అంటే ఇది. అర్థమైందండి? సో బీరువాకి సంబంధించినంత వరకు ఒకవేళ ఇక్కడ ఉంటే ఈ మిర్రర్ని క్లోజ్ చేయడానికి ఏదైనా ఒక పేపర్ని పెట్టడం కానీ ఒక కర్టన్ వేయడం కానీ చేసుకుంటే 100% నంబర్ 1. ఒకవేళ మీరు దీని మీద మేము కర్టన్ వేయలేము, టెంపరీ ఇంకేమైనా సొల్యూషన్ ఉందా అంటే ఇదే బీరువాని ఇక్కడ ఏర్పాటు చేయండి, అంటే ఉత్తరం వైపు ఏర్పాటు చేస్తే ఇది కొంత బెటర్. సార్ మరి మాకు ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, మేమేం చేయాలి? టాయిలెట్ ఎంట్రెన్స్కి లెఫ్టో రైటో ఇంకా తప్పదండి, ఇంకా ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఉండవు మనకు. కాబట్టి ఈ ప్లేస్లో పెట్టినప్పుడు మనకు ఉత్తరంలో మిర్రర్ ఇక్కడనో ఇక్కడనో ఉంటుంది కదా, సో ఉత్తరంలో మిర్రర్ వస్తుంది. సో ఈ ప్రకారం మీరు పడుకున్న తర్వాత మీ మంచం ఏదైతే ఉంటుందో ఆ మంచం అనేది అద్దంలో పడకుండా కూడా చూసుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన నియమం, ముందే చెప్తున్నాను. ఓకేనా? సో 2 రూమ్స్ 2 బెడ్రూమ్స్ ఇవన్నీ సెటప్ చేసిన తర్వాత మీ మంచంలో పడకుండా దీన్ని సెటప్ చేసుకోవాలి. సో సింపుల్, బీరువాపై అద్దం ఉండవచ్చా అంటే దక్షిణంలో పడమరలో పెట్టినప్పుడు ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఏదన్నా కర్టన్ వేసుకోండి, ఒక పేపర్ అన్నా దాన్ని అంటించి పెట్టుకోండి. ఇది ఒకవేళ మేము మార్చగలుగుతామండి, ఉత్తరంలో పెట్టుకోండి, ఈ తూర్పు వైపైనా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ప్రయారిటీ అసలు ధనానికి సంబంధించి అంటే కుబేర స్థానం కేవలం ఇదే. ఏదండి ఇది? ఉత్తరం, గుర్తుంచుకోండి. సో కుబేర స్థానం 1, ఉత్తరం నుంచి ఉత్తర వాయువ్య మధ్య భాగం వరకు ఇక్కడ ఎక్కడన్నా పెట్టుకోవచ్చు మీరు. సెకండ్ ప్రయారిటీ ఇది తీసుకుంటాం, థర్డ్ ప్రయారిటీలో ఇది తీసుకుంటాం. సో ప్రయారిటీ అనేది జనరల్గానండి, ఇప్పుడు ఈ బెడ్రూమ్లో ప్రయారిటీ అంటే కూడా మనం ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు. అర్థమైందా? ధనాగారము అనే వర్డ్లో ఆ ధనానికి సంబంధించిన కుబేర స్థానం అన్నప్పుడు మెయిన్ ఇది వస్తుంది. ఇంకా రూమ్లో ఇది కానీ ఇది కానీ ఇది కానీ ఏదన్నా ఒక ప్రయారిటీ తీసుకోవడమే. ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ అంటే ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ప్రయారిటీ అన్నారు కదా, మరి ఇది ఫస్ట్ అంటున్నారు, అట్లా కాదు. ప్రధానంగా తీసుకున్నప్పుడు ఇది మొట్టమొదటిది, ఇది రెండవది, ఇది మూడవది. ఇంకా రూమ్ ప్రకారం తీసుకున్నప్పుడు మన మంచానికి సంబంధించిన పక్కనే ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటాం మనం. అర్థమైందండి? మీకు ప్లేస్ ఉంటే ఇది నెంబర్ 1, ప్లేస్ లేనప్పుడు ఇందులోనే అడ్జస్ట్మెంట్ చేయాలి. సో బీరువాపై అద్దం ఉండాలా లేదా ఉంటే
ఏముంది మీకు చెప్పేశాను కదా ఎట్లా దాన్ని సెటప్ చేసుకోవాలి సో మాక్సిమం ఏం పాసిబిలిటీ ఉంటే అది మీరు చేసుకోండి సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గంట బొమ్మను యాక్టివేట్ చేయండి 10 మందితో షేర్ చేయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ